హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? కార్తీక మాసం చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళకి ఈ రెసిపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఈవినింగ్ డిన్నర్కి కానీ మధ్యాహ్నం స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తీసుకుంటారు. దీనికి నేను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని మామూలుగా చపాతీ పిండిలాగా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్నానండి. ఒక గంట సేపు నానబెట్టుకున్నాక పిండి ఇలా వచ్చేదాకా ఉంచుకున్నాను. మీరు కావాలనుకుంటే మైదా కూడా తీసుకోవచ్చు. అంటే నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇది మామూలుగా మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో కొంచెం డస్టింగ్ చేసుకొని, అంటే పొడి పిండి వేసుకొని చేసుకొని అన్నీ రెడీగా ఒకసారి పక్కా పెట్టేసుకొని నూడిల్స్ కూడా చేసుకొని పక్కా పెట్టేసుకుంటున్నానండి. ఒక పాన్ తీసుకొని మనం చేసుకున్న చపాతీలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని 1-2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. తర్వాత ఒక్కొక్క చపాతీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా తీసుకొని దాన్ని స్పాచులాతో కనుక చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు బాగుంటాయి అన్నమాట. అప్పుడు ఒక సైడ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ, ఇక నేను నెయ్యి వాడుతున్నాను, ఒక సైడ్ నెయ్యి అప్లై చేసి దాన్ని రివర్స్ చేసుకొని ఒక బౌల్లోకి ఎగ్ తీసుకొని దాన్ని చక్కగా బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్న తర్వాత దాని మీదకి ఇది అప్లై చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే చక్కగా స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి ఆల్రెడీ నెయ్యి వేసాం కనుక చక్కగా నిదానంగా ఇక్కడ చూపిస్తున్నట్లు టర్న్ చేసుకొని స్పాచులాతో 1-2 నిమిషాలు ఇలా ప్రెస్ చేసాము అంటే చక్కగా అదంతా మనకి కుక్ అయిపోతుందండి, ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మళ్ళీ స్లోగా కనుక రివర్స్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. తర్వాత దాని మీద మీకు ఏ సాస్ కావాలంటే ఆ సాస్, పిజ్జా సాస్ కానీ లేకపోతే సోయా కానీ, కొంతమంది ఇప్పుడు సోయా ఇష్టంగా తీసుకుంటున్నారు పిల్లలు, అలా అయినా సరే లేకపోతే టొమాటో సాస్ కానీ మైనీస్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను టొమాటో సాస్ అప్లై చేస్తున్నానండి. తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న నూడిల్స్ వేస్తున్నాను. ఇది మీకు రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఉందండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మ్యాటర్ ఉంటుందండి, చక్కగా చదువుకుంటూ చేసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. ఇంకా మన చపాతీని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి 1-2 నిమిషాలు అటువైపు ఇటువైపు కనుక టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే మన టాకోస్ అనేవి రెడీ అయిపోతాయి. ఈజీగా ఇంట్లో నూడిల్స్ టాకోస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా సింపుల్ కదండి చేసుకోవటం. ఒకసారి ఇది టేస్ట్ చూస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా బయట పరోటాలు సమోసాలు వాటి జోడికి అస్సలు పోరండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ చేసి పెట్టమని అడుగుతారు. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చూసినాక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అయ్యి ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.